రాజ్యసభలో బిల్ పై చర్చ అండ్ ఓటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం భరత్ వ్యవసాయ బిల్ పై ఇంత రచ్చ జరుగుతోంది సో మధ్య ఓటింగ్ కొనసాగిస్తున్నారు డిప్యూటీ చైర్మన్ సో ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటుందా నిజానికి ఉదయం తొమ్మిది గంటలకే చర్చ ప్రారంభమైంది అన్ని పార్టీల సభ్యులు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే చివరికి ఓటింగ్ సమయానికి వచ్చే సమయంలో మా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ చర్చకు రిప్లై ఇస్తున్న సమయంలో ఓటింగ్ ప్రారంభించే సమయంలో సభలో గందరగోళం రేగింది కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఒక్కసారిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోడియం దగ్గ దాకా దూసుకొచ్చారు దీన్ని ఏదైతే ఉందో ఈ చర్చకు మరింత సమయం ఇవ్వాలి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని వాళ్ళు డిమాండ్ చేశారు అయితే చర్చ అంతా కూడా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడే ఓటింగ్ జరగాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు దాంతో రాజ్యసభ రూల్ బుక్ చూపిస్తూ తర్వాత కొద్దిమంది తర్వాత మరికొద్ది మంది ఆ బిల్లు కాపీల్ని చించే ప్రయత్నం చేశారు ఈ ఈ సందర్భంలో రాజ్యసభ రూల్స్ బుక్ను టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరిక్ చూపించే పక్షంలో ఆ రాజ్యసభ రూల్ బుక్ చినిగిపోయింది తర్వాత బిల్స్ను కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పూర్తిగా చించి పారేశారు అయితే ఇప్పుడు నెంబర్ గేమ్ విషయానికి వస్తే మొత్తం రాజ్యసభలో రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ప్రస్తుతం ఉన్నారు రెండు వేకెన్సీస్ ఉన్నాయి టూ ఫార్టీ ఫైవ్కి టూ ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఈ టూ ఫార్టీ త్రీ మెంబర్స్లో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది సభ్యులు ఆబ్సెంట్ అయ్యే అవకాశం ఉంది బిల్లు సందర్భంగా ఎందుకంటే పది మంది రాజ్యసభ సభ్యులకు కరోనా వచ్చింది కాబట్టి వాళ్ళు అటెండ్ కాలేరు ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ పీరియడ్ వాళ్ళది ముగియదు ఇంకొక పదిహేను మంది సభ్యులు వాళ్ళ ఆరోగ్యం కారణంగా వృద్ధాప్యం కారణంగా రాజ్యసభ నుంచి సెలవు తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని తర్వాత చిదంబరం కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళంతా కూడా మేము ఈ సెషన్స్కి హాజరు కాబం మా వయస్సు దృష్ట్యా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోవిడ్ ఉన్న దృష్ట్యా అని వాళ్ళు చెప్పారు సో ఇట్లా అన్ని పార్టీలకు సంబంధించి దాదాపు ఇరవై ఐదు మంది ఎంపీలు అటెండ్ కాలేరు సో అప్పుడు ఆటోమేటిక్గా టూ ఫార్టీ త్రీ మైనస్ ట్వంటీ ఫైవ్ తీసేస్తే రెండు వందల పద్దెనిమిది మంది మాత్రమే సభకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది దీనిలో కూడా మిగతా వాళ్ళు ఎంతమందికి వస్తారు సో ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సింది రెండు వందల పద్దెనిమిది అంటే నూట తొమ్మిది మంది కావాలి నూట తొమ్మిది మంది వస్తే గనక నూట పది మంది గనక సపోర్ట్ చేస్తే ఈ బిల్లు రాజ్యసభలో కూడా పాస్ అవుతుంది తద్వారా రాష్ట్రపతి సంతకం పెడితే చట్టం అయిపోతుంది అయితే బీజేపీకి ఒక్కదానికే ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్తో కలిపి నూట ఐదు మంది సభ్యులు ఉన్నారు దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును సపోర్ట్ చేస్తుంది ఆరుగురు సభ్యుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లభించింది అన్నాడీఎంకే కూడా దీనికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది బీజు జనతా కూడా సిగ్నిఫికెంట్ నెంబర్స్ వాళ్ళకు ఉన్నాయి ఏడెనిమిది మందికి పైగా వాళ్ళకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నారు సో వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి లేదు అవసరమైతే దీన్ని సపోర్ట్ చేస్తారు లేకపోతే న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది సో వీళ్ళందరి సపోర్టు లభించడంతో అకాలీదళ్ళ మిత్రపక్షమైన అకాలిదళ లేకున్నా సరే బీజేపీ ఈ బిల్ను పాస్ చేసుకునే స్థితిలో ఉంది సో అందుకని ఈ బిల్ ఇప్పుడు రాజ్యసభలో పాస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహించి ఆపోజిషన్ మెంబర్స్ ఒక్కసారిగా పోడియంను చుట్టుముట్టారు దీన్ని మరింత విస్తృతంగా చర్చించాలి సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు అయితే ఒక్కసారిగా పోడియం దగ్గరికి రావడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏం చేశారంటే వాయిస్ ఓటు ద్వారా లోక్సభలో మూజువాణి ఓటుతో పాస్ అయింది ఎవరు కూడా అక్కడ డివిజన్ కోరలేదు ఎందుకంటే ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా వాయిస్ ఓటుతో దీన్ని పాస్ చేసే ప్రయత్నం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చేసినప్పుడు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు పోడియం దగ్గర ఉన్న వాళ్ళు అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏమన్నారంటే మీరు మీరు మీ మీ సీట్లకు వెళ్ళి డివిజన్ కోరండి పోడియం దగ్గర నిల్చుండి డివిజన్ కోరితే దానికి నేను అందుకు అంగీకరించనున్నారు ఈ సందర్భంగానే బిల్లు కాపీలు చించడం తర్వాత రాజ్యసభ రూల్ బుక్ చేయించడం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దగ్గర ఉన్న మైకును లాగేయడం ఇవన్నీ కూడా అసాధారణ సంఘటనలు పెద్దల సభలో చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఓటింగ్ జరిగితే మాత్రం ప్రభుత్వం ఈజీగా బిల్లు పాస్ చేయించుకోగలుగుతుంది అదే విషయాన్ని ప్రతిపక్ష సభ్యులు గ్రహించే ఇప్పుడు గందరగోళం జరుగుతుంది ఇంకా కూడా పోడియం దగ్గర వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చుంటేనే డివిజన్ లెక్కిస్తానని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చెప్తున్నారు టీఆర్ఎస్ తరపున మాట్లాడిన ఎంపీ కేశవరావు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు రీజనల్ పార్టీస్లో అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ తర్వాత మిగతా సభ్యులు డిఎంకే లాంటి సభ్యులు కూడా చాలా గట్టిగా వ్యతిరేకిచ్చారు అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అయితే ప్రభుత్వానికి ఇప్పుడు ఉంది ఈ నేపథ్యంలో సభలో జరుగుతున్న గందరగోళం నేపథ్యంలో రాజ్యసభ కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది రేపటికి వాయిదా వేశారా లేకపోతే మరి కాసేపు పట్టికి వాయిదా వేశారా ఎందుకంటే మూడు గంటల్లోపు ఉంది ఎందుకంటే త్రీకి మళ్ళీ లోక్సభ సమావేశాలు ఉన్నాయి అటు రాజ్యసభ ఇటు లోక్సభ కూడా సండే కూడా వర్కింగ్ డే కానప్పటికీ పనిచేస్తుంది సో టూ టూ థర్టీ లోపే ముగించాలి ఎందుకంటే రాజ్యసభ సభ్యులు కూడా లోక్సభలో కూర్చుంటున్నారు సీటింగ్ ఫిజికల్ డిస్టెన్స్ను పాటిస్తూ గ్యాలరీస్లో కూర్చుంటున్నారు లోక్సభలో కూడా కూర్చుంటున్నారు చూడాల్సి ఉంది ఒకవేళ అది పూర్తిగా డే కడ్జన్ అయిందా లేకపోతే దీన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు అడ్జన్ చేసి ఓటింగ్ చేపడతారని ఏదేమైనా ఓటింగ్ సందర్భంలో అయితే గందరగోళం చేపట్టాలన్నది ప్రతిపక్ష స్ట్రాటజీ ఈ బిల్లు కనుక పాస్ అయితే అది రైతుల పట్ల మరణ శాసనమే అవుతుందని ఆపోజిషన్ దీనిపై ఆందోళన చేస్తుంటే ఇది దళారుల వ్యవస్థను అంత కలిగించేది ఇప్పటి వరకు రైతు బాగుపడింది లేదు ఇప్పుడున్న చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నిజానికి ఈ మార్కెట్ కమిటీస్ దీన్ని మొత్తం ఈ చట్టంలో మార్పులు చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టింది ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అంటుంది ఇది రైతులకు ప్రయోజనం కలిగించేది ముఖ్యంగా ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు పప్పు ధాన్యాలు ఇటువంటి అన్నీ కూడా అత్యవసర వస్తువుల చట్టంలో బాగా ఉన్నాయి వీటి ధరలు పెరిగినప్పుడల్లా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తున్నారు విదేశాలకి ఎగుమతి బ్యాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ చట్టం ఈ చట్టం ప్రకారం ఇప్పుడు ఆలు ఉల్లి లాంటివి అత్యవసర వస్తువుల కిందికి రావు కాబట్టి వాటి ధరలు పెరిగినా రైతులు కూడా వాటి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయవచ్చు అల్టిమేట్గా దీనివల్ల దళారి వ్యవస్థ పోతుంది దేశంలో ఎక్కడైనా తమ పంటలు అమ్ముకోవచ్చు తర్వాత కార్పొరేట్ సంస్థలతో రైతులు కనుక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే రైతుల ఫేవర్లోనే ఈ చట్టాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం బీజేపీ అంటున్నాయి బట్ అల్టిమేట్గా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు రాజ్యసభలో అయితే అల్టిమేట్గా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒకవేళ రేప్ ఓటింగ్ జరిగినా ఈజీగా ప్రభుత్వమే గట్టెక్కేందుకు అవకాశాలున్నాయి బిల్లు చట్టంగా మారేందుకే ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సోగా ఎస్ ఓకే భరత్